వడ్డీ వ్యాపారం వేదధర్మం ఒకరోజు మహాస్వామివారు మేనాలో కూర్చుని ఉన్నారు ఎప్పటిలాగే చాలామంది భక్తులు మహాస్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు స్వామివారు భక్తులందరితో మాట్లాడుతూ వారిని ఆశీర్వదిస్తున్నారు వారిలో శ్యామ అనే ఒక భక్తుడు కూడా ఉన్నాడు వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారు మేనా తలుపు వేసుకున్నారు శ్యామ మరియు అక్కడున్న వారందరూ నిరాశపడ్డారు ఎందుకంటే శ్యామ వల్ల వారికి దర్శనం లభించలేదు అతను ఏదో తప్పు చేసి ఉంటాడు కానీ అతని కోసం అందరినీ శిక్షించడం సబబ్బు కాదు కదా అప్పుడు మహాస్వామివారి పరిచారకున బంధువులొకరు వచ్చారు అతను స్వామివారి అంతరంగిక శిష్యుడైనందువల్ల స్వతంత్రించి వేనా తలుపులు తెరిచి వారి బంధువులు వచ్చిన విషయం విన్నపించాడు విన్నవించాడు కానీ స్వామివారు మరణ తలుపులు వేసుకున్నాడు అరగంట గడిచిన తరువాత స్వామివారు వేనా తలుపులు తెరిచి యధావిధిగా దర్శనమిస్తున్నారు వరుసలో మన్నా శ్యామవద్దు వచ్చింది పరమాచార్య స్వామి వారి కళ్ళు ఎర్రబడ్డాయి వెంటనే వారు ఒక చిన్న వస్త్రం తీసుకుని గొంతుకు చుట్టుకుని బిగించసాగారు వెంటనే పక్కకు తిరిగి ఎవరితోనో ఎక్కడో మాట్లాడుతున్నట్లుగా ఈ మనిషి ఇలాగే ఇచ్చిన అప్పు యొక్క వడ్డీ డబ్బుల కోసం అందరి జీవితాలను పిండుతాడు పేదవారు అవసరం కోసం వడ్డీపై అప్పు చేస్తారు ఇతను ఆశలకు ఆశలకు వడ్డీ వడ్డీకి చక్రవడ్డీ వడ్డీ భూచక్ర వడ్డీ అని వేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తాడు ఇతని వల్ల ఎంతమంది పేదలు బయలయ్యారో తెలుసా ఈశ్వరుడు నీకు మంచి జీవితం ఇచ్చినప్పుడు ఇలా పేదవారిని బాధించడం ఎంతవరకు సమంజసం ఇలా వడ్డీ వేయడం న్యాయమా అందుకే కొన్ని మతముల యందు మత్తు పదార్థములు తీసుకురుటా వడ్డీకి డబ్బు ఇవ్వుట పాపం అని చెప్తారు మరి అలాంటి పాపము చేసి ఆ పాప ప్రక్షాళన కోసం ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే దాన్ని భగవంతుడు అంగీకరించాడు పరమాచార్య స్వామివారు వేనా వేశారు శ్యామా పశ్చాత్తాపంతో బిగ్గరగా ఏడుస్తున్నాడు స్వామివారి ఆంతరంగిక శిష్యుడు కలుగు చేసుకుని మహాస్వామిని ప్రార్థించారు అందరూ పరమాచార్య స్వామిలాగా ధర్మరూపులుగా ఉండలేరు తెలిసి తెలియక తప్పు చేస్తుంటారు దయచేసి క్షమించండి కోపం వలదు స్వామివారు క్షామాను పిలిచి మేరా దగ్గర కూర్చోమన్నారు అతనితో అప్పు ఇచ్చిన వారి వద్దకు కుక్కలాగా తిరిగి వడ్డీ లాక్కుని రావడం ఇంకా ఆపు ఉన్నదాన్ని బ్యాంకులో వేయి అందు నుండి వచ్చే వడ్డీ డబ్బులకు సరిపోతుంది డబ్బు కోసం పరిగెత్తడం బాధపడటం మానుకో తరువాతి జన్మ మంచిగా ఉండేటట్టు చూసుకో మిగిలిన సమయాన్ని పూజ జపం ధ్యానం దేవాలయ దర్శనం చేస్తూ గడుపు అని చెప్పారు క్ష్యామ స్వామివారికి సాష్టాంగ పట్టాడు ప్రియవా నా అజ్ఞానం తొలగిపోయింది అని కళ్ళనీరు తుడుచుకుంటూ చెప్పాడు పరమాచార్య స్వామివారు రాశీభూతమైన క్షమ ఆత్మజ్ఞాన సంపన్నులు వారి కరుణ అపారం జయ జయ శంకర హర హర శంకర